అంటే ఏ టైం చెప్తున్నా కదా తెలుగు కమ్యూనిటీలో గేమింగ్ ఛానల్స్ లో మీరు కష్టపడి డెవలప్ అయ్యి ముందరికి అవుతున్నారు అనుకోండి పక్కడానికి 1000 మంది ఉంటారు ఉంటారు యూట్యూబర్సే ఉంటారు ప్రాంగా చెప్తారా నేను ఈ కామెంట్ ప్రాంగా చెప్పాలనుకుంటున్నా ఎవరు ఏమన్నా అనుకోండి 100k బిలో ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో 100k బిలో కొంత కొంత మందిని వదిలితే వాళ్ళందరూ మంచోళ్ళు తప్ప ఇంకా మిక్కితిన వాళ్ళందరూ తొక్కేవాళ్ళే ప్రాంగా చెప్తారా దీని మాత్రం మైండ్ లో పెట్టుకోండి మీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే దానొక మోటివేషన్ గా తీసుకొని చేయండి మీకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు వాళ్ళేదో చెప్పారు కదా చేసేకపోయినారు అనుకోండి అస్సలు అవ్వదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న పనిపైన ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు నువ్వు ఇది అవ్వాలి అనుకో ఇది అయ్యే తీరుతావు ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు థింక్ చేయండి ఇప్పుడు లాజిక్ గా థింక్ చేయండి ఇప్పుడు మీరు ఉన్నారు లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి బ్యాక్గ్రౌండ్ థింక్ చేయండి మీరు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఒకేలాగున్నారు అంటే ఒకేలాగున్నారంటే ఇన్ ద సెన్స్ ఏదో హైట్ వెయిట్ అది కాదు లైక్ మెంటాలిటీలో అర్థమైందా ఇప్పుడు నేను అనుకుంటా లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు నా 10k సబ్స్క్రైబర్స్ లాక్డౌన్ అయిన తర్వాత నేను మంచిగా డెవలప్ అయినా అట్లీస్ట్ ఏదో 10% డెవలప్ అయినా అది నా డెవలప్మెంట్ ఆ విధంగా మీలో ఏదో ఒక చేంజెస్ ఉన్నాను చూడండి ఏదైనా చేంజెస్ ఉంటే ఓకే చేంజెస్ లేదంటే మీకే అనిపిస్తుంది అరే మనం ఏం చేసినాం ఫస్ట్ ఏ చెప్పేస్తున్నా ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు అరే బ్రో నువ్వేం పెద్ద సక్సెస్ అయినట్ట అని ఓపెన్ గా చెప్తున్నా నాది సక్సెస్ అనే స్పెల్లింగ్ తో కూడా రాదు నాకు సక్సెస్ కానే లేదు నేను ఓపెన్ గా చెప్తున్నా నా సక్సెస్ కాకపోయినా ఏదో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తాను మీరు చాలా మంది చెప్తారు మీరు కింద కామెంట్ చేస్తున్నారు ఈడు చూడు ఏదో ఏదో సక్సెస్ అయినట్టు వీడు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాడు అని కొంతమంది చెప్తారు సో వాళ్ళకి చెప్తున్నా నా సక్సెస్ కాలేదు నాకు సక్సెస్ అనే స్పెల్లింగ్ తో లోపల కూడా రాదు డిక్షనరీ కూడా రాదు అర్థమైందా వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక కొత్త వీడియో సో ఈ రోజుకి వీడేసరికి ఏమంటే చాలానే చాలా ఇంట్రెస్టింగ్ అనే వీడియో అనమాట సో ఫైనల్ అయితే ఒక వీడియో గురించి అయితే చెప్పాలనుకుంటున్నా ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఏమంటే చాలా అంటే చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే కొత్త కొత్త ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారు కదా ఇన్ ద సెన్స్ కొత్త యూట్యూబర్స్ అంటే బిగినింగ్ యూట్యూబర్స్ కి ఏమంటే చాలా కష్టం అంటే ఇప్పుడు ఛానల్ ఏమైనా సక్సెస్ అవడమైనా కానీ ఛానల్ అయితే ఎట్లా స్టార్ట్ చేయాలి ఛానల్ సక్సెస్ అవడం అది ఇది చాలానే చాలా కష్టం అనమాట ఈ యొక్క వీడియో సరికి ఏమంటే ఈ యొక్క వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంటుంది ఫస్టే చెప్పేస్తున్నా ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు అరే బ్రో నువ్వేం పెద్ద సక్సెస్ అయినట్ట అని ఓపెన్ గా చెప్తున్నా నాది సక్సెస్ అనే స్పెల్లింగ్ తో కూడా రాదు నాకు సక్సెస్ కానే లేదు నేను ఓపెన్ గా చెప్తున్నా నా సక్సెస్ కాకపోయినా ఏదో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తాను మీరు చాలా మంది చెప్తారు మీరు కింద కామెంట్ చేస్తున్నారు ఈడు చూడు ఏదో సక్సెస్ అయినట్టు వీడు సక్సెస్ గురించి మాట్లాడుతున్నాడు అని కొంతమంది చెప్తారు సో వాళ్ళకి చెప్తున్నా నా సక్సెస్ కాలేదు నాకు సక్సెస్ అనే స్పెల్లింగ్ తో లోపల కూడా రాదు డిక్షనరీలో కూడా రాదు అర్థమైందా కూల్ ఓకేనా జస్ట్ ఏవో చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా ఈ వీడియో వచ్చేసరికి చాలా మందికి చిన్న చిన్న ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట మీరు వినండి ఈ వీడియో అయితే లాస్ట్ గా చూడండి మిస్ అవ్వదు ఎందుకంటే చాలా మంది ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారు కానీ రీసెంట్ గా చిన్న ఛానల్స్ ఉన్నాయి కదా చాలా వదిలేస్తుంటారు ఛానల్స్ మాత్రం ఎందుకంటే అరే మనకు సక్సెస్ రాదు అవ్వదు నేను ప్రాంగా చెప్తున్నా మీరు చిన్న ఛానల్ సపోర్ట్ తీసుకొని వచ్చి సపోర్ట్ తీసుకోకుండా వస్తేనే ఇక్కడ తొక్కేస్తున్నారు తెలుగు కమ్యూనిటీలో సపోర్ట్ తీసుకోకుండా నువ్వు ఓన్ గా ఎదుగుతేనే తొక్కేస్తున్నారు సపోర్ట్ తీసుకొని వచ్చినావు అనుకో ఇంకా దారుణంగా తొక్కుతారు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా చలో దీని గురించి మొత్తం అయితే చెప్తా ఏమన్నా ఛానల్ ఏమైనా ఫస్ట్ మీద లైక్ చేయండి సబ్స్క్రైబ్ అన్న ఛానల్ అయితే చాలా చాలా మనం అయితే చెప్తున్నా కదా 150 సబ్స్క్రైబ్స్ అయితే మనం అయితే అయిపోవాలి చాలా దిగ్గులు ఉంటాం అది అని సో మీరు ఉన్న ఛానల్ ఏమైనా ఫస్ట్ మీద లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం వచ్చినా మనకైతే ఒక వీడియోకి తెలుపుదామా సో చూసినప్పుడు చూస్తారు దాని చెప్పారు గేమ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏమంటే ఇప్పుడైతే ఒక విషయం అయితే చెప్తా ఈ యొక్క విషయం చెప్పే ముందు ఏమంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా అరే మనం కూడా సపోర్ట్ తీసుకుందాం రా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా అప్పుడు కృష్ణ అన్న ఛానల్ చూసేవాడిని అంటే తెలుగులో వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశాను అనుకుంటా ఆ కృష్ణ అన్న ఛానల్ ఆమెకి చాలా ఛానల్స్ ఉండేది ఓకే నా సర్చ్ చేసినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన అరే మనం ఛానల్ స్టార్ట్ చేసాం ఎట్లా మాట్లాడాలో మనకు తెలీదు అరే మనం ఎట్లా మాట్లాడితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని తెలియకుండా కామెడీగా మాట్లాడితే అట్రాక్ట్ అవుతారు అనిపించింది అట్లా తమిళ్లో గేమింగ్ తమిళ్ అని ఒక ఛానల్ ఉంది కామెడీగా మాట్లాడుతాడు అనమాట అదే తెలుగులో ఎవరు అబ్బా ఉన్నారని సార్ చేస్తే తెలుగు గేమింగ్ కృష్ణ ఛానల్ వచ్చింది అరే అవును కదా ఇప్పుడు మాట్లాడుతున్నాను మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తే అది ఆ పాత ఛానల్ చెప్తున్నానా ఆల్రెడీ ఒక ట్రై చేసింది మనం ట్రై చేస్తే సక్సెస్ అవ్వడం అనేది అసలు అవ్వలేవు ప్రాంగ్ చెప్తున్నా ఓకే ఇక్కడ
ఈ యూట్యూబ్ కెరీర్ లో వేరెవరు చేసింది నువ్వు చేస్తే నీకు మళ్ళీ గుర్తింపు రాదు. మీ భాషలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ప్లేయర్ అనుకోండి, నేను ప్లేయర్ కాదబ్బా మీరే ప్లేయర్ అనుకోండి, మీరు ప్లేయర్ నేను మిమ్మల్ని చూస్తా, ఒకేసారి మీరు టాప్ గేమ్ ప్లే, మీరు అసలు ఓపిగా ఆడుతున్నారు అనుకోండి, అరే ఇడు ఎంత బాగా ఆడుతున్నాడు, మీకన్నా ఇంకా మీకన్నా కిన్స్ కొంచెం తక్కువ కానీ ఆడు బాగా ఆడతాడు, ఆడు బాగా ఆడతాడు ఓకేనా, నేను ఆన్ చూసిన అనుకోండి అరే ఈడేం ఆడట్లేదు, ఎందుకంటే మీ దగ్గర అన్ని స్కిల్స్ నేను చూసేసిన, మీ దగ్గర అయినా వాని దగ్గర ఏమైనా కొత్తగా చూస్తే మాత్రమే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది వాడి పైన, లేదంటే ఇంట్రెస్ట్ రాదు, అతను మీరు చేసిందే చేస్తున్నాడు, అర్థమైందా, ఇన్ ద సెన్స్ మీరు ఎట్లా గేమ్ ఆడతారో అట్లే ఆడుతున్నాడు, డిఫరెన్స్ ఏముంది, ఇంట్రెస్ట్ రాదు, ఏదో ఒకటి ఏదో ఒక పక్క స్కిల్ అరే చూడరే గ్లోబల్ స్పీడ్ చేస్తున్నాడు అరే తిప్ప, ఆ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంటే వీడు ఏదో వెరైటీ ఉంది వీడిలో, అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, అట్లా వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి మీకే ఒక ఓన్గా ఏదో ఒక ఇంట్రెస్ట్ కలుసుకోవాలి. నాకు ఇప్పుడు నాకు ఇంకా తెలియదు అన్న ఓకే, నేనే ఇప్పుడు చెప్తున్నా ఒక విషయం తెలుసుకొని, నా ఛానల్లో నేనేం ఇంట్రెస్ట్ పెట్టినా నాకు తెలియదు, అంటే మీలో అంటే తెలుగులో అన్ని కమ్యూనిటీస్ చేస్తారు అన్న గేమింగ్ ఛానల్లో, అంటే కమెంటరీ అయినా కానీ కమెంటరీ మంచిగా ఇవ్వడం అది ఇది గేమ్ ప్లే ఇవ్వడం మొత్తం అన్నీ ఉంది, కానీ అరే మీరు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా ఛానల్ని ఏం చూసి అట్రాక్ట్ అయ్యారని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి హార్ట్ ఇస్తా, మీరు ఏం చూసి ఛానల్ అయితే అట్రాక్ట్ అయ్యారో ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే, మిస్ అవ్వను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే ఓకేనా. ఇంకోటి ఏమంటే అయితే మీ యొక్క యూట్యూబర్స్ గురించి వద్దాం, మీరేమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఒక విషయం అయితే చెప్తా, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక కేటగిరీ అనేది సెలెక్ట్ అవ్వాలి, ఇన్ ద సెన్స్ మనమైతే గేమింగా టెక్కా లేదా చాలా ఉంటుంది కేటగిరీస్ ఓకేనా, గేమింగా టెక్కా లేదంటే చాలా ఉంటుంది కదా అలాంటి టెక్ అలాంటి కేటగిరీస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కేటగిరీస్లో మీ చేత అవుతుందా లేదా, అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చెక్ చేయాల్సింది మీకు ఆ కేటగిరీ లైక్ చూస్ చేసుకునే కెపాసిటీ ఉందా లేదా, అంటే కెపాసిటీ అనేది అందరికీ ఉంటుంది కానీ దాన్ని మేనేజ్ చేయడానికి తెలిసిందే, అంటే ఏ టైం చెప్తున్నా కదా తెలుగు కమ్యూనిటీలో గేమింగ్ ఛానల్స్లో మీరు కష్టపడి డెవలప్ అయ్యి ముందరికి అవుతున్నారనుకోండి తొక్కడానికి 1000 మంది ఉంటారు, ఉంటారు యూట్యూబర్సే ఉంటారు, ప్రాంగ్గా చెప్తారా నేను ఈ కామెంట్ ప్రాంగ్గా చెప్పాలనుకుంటున్నా, ఎవరు ఏమని అనుకోండి 100K below ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో 100K below కొంత కొంతమందిని వదిలితే వాళ్ళందరూ మంచోళ్ళు తప్ప ఇంకా మిక్కితిన వాళ్ళందరూ తొక్కేవాళ్ళే, ప్రాంగ్గా చెప్తారా దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఎవరిని నమ్మకండి 100K below అర్థమైనా 100K below ఉన్న వాళ్ళని, దాంతో కొన్ని కొన్ని ఛానల్స్ ఆరామ్గా నమ్మొచ్చు అరే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్రాంగ్గా చెప్తున్నా అన్ని ఏదో హార్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ అంట కదా అలాంటి మంచులు అనమాట, కానీ అక్కడక్కడ ఉన్నారు కదా అన్ని 100K below చాలా పాపులేటెడ్ ఛానల్స్ ఓకే అర్థమైందా, మంచి ఛానల్సే నమ్మకండి అస్సలు నమ్మకండి, అరే ఆ ఎట్లా తెలుసా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాది మంచిగా వ్యూస్ పోతున్నప్పుడు ఏం మాట్లాడారంటే నేను వ్యూ బాచ్ వాడుతున్నా, అరే వీడు వ్యూ బాచ్ వాడుతున్నాడు అతని దగ్గర మనం మాట్లాడాలని వ్యూ బాచ్ ఆడడానికి కూడా వచ్చిండు, వ్యూ బాచ్ అడిగేయడానికి వచ్చి ప్లస్ ఏమంటే అర్థమైంది చేసుకోనన్నా మనం మాట్లాడే విషయాన్ని వేరే వాళ్ళు చెప్పడం ఓకేనా, మన దగ్గర ఒకలాగా ఉండం వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా ఉండం, అట్లాంటి దాంతో 100K below ఛానల్స్ చాలా ఉన్నాయి, అసలు మీరు ఎవరిని నమ్మకండి ఓకేనా, ఏ యూట్యూబర్ని నమ్మకండి, మీ ఇష్టం, మీరు నమ్మకం అనేది మీ పైన ఉంటుంది, మీరు నమ్మాలనుకుంటే మీరు నమ్మొచ్చు కానీ నేను చెప్పాలని నేను చెప్తున్నా. ఇంకోటి ఏమంటే ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు మీరు సపోర్ట్ కోసం చాలా మంది అడుగుతుంటారు, ఆ సపోర్ట్ అనేది ఫస్ట్ తీసేయండి, మీరు ఆ సపోర్ట్ అడిగి ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకోండి అసలు యూట్యూబ్ ఛానల్కి రాకండి, సపోర్ట్ అడిగి తీసుకొని ఛానల్ రన్ చేస్తే నీకు నీ అనే సపరేట్ పేరు రాదు, అర్థం చేసుకో నీకే సపరేట్ పేరు రాదు, ఎప్పుడూ రాదు, ప్రాముగా చెప్తున్నా నువ్వేం చేయాలంటే ఫస్ట్ అరే ప్రమోషన్ చేసుకునే వదిలి ఏదైనా డిఫరెంట్గా ఆలోచించు ఓకేనా, ఇప్పుడు నువ్వు దీన్ని చేయాలంటే కాస్త డబ్బులు కావాలి, ప్రమోషన్కి ఇచ్చే డబ్బులు దానికి స్పెండ్ చేయి, దానికి స్పెండ్ చేసి ఆ గ్యాడ్జెట్ ఏదో కొను, ఆ కొనిన తర్వాత దాని ద్వారా మీరు ఈజీగా చేయొచ్చు, ఏమంటే దాని ద్వారా అట్లీస్ట్ మనమైతే కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం అయినా కానీ ఆ స్టార్ట్ చేసిన ఛానల్లో మంచిగా డెవలప్ అయినా కానీ ఇప్పుడు ఫేస్ క్యామ్ తీసుకున్నాను నేను ఫేస్ క్యామ్ చేసిన అట్లా ఏదైనా ఒక డిఫరెంట్గా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది, నేను ఎందుకు మంచిగా చేసిన అంటే నేను థింక్ చేసిన ఒక డే ఫుల్ కూర్చొని థింక్ చేసిన అరే తెలుగు ఛానల్ హిందీలో ఆదిత్యక్ అనే కుర్రాడు ఉన్నాడు, తెలుగులో ఎవరు లేరు, తెలుగులో ఇప్పటిదాకా చూసినా ఎవరు లేరు, ఫేస్ క్యామ్ పెట్టుకొని స్ట్రీమింగ్ చేసేవాళ్ళు మంచిగా ఎవరు లేరు, మనం చేస్తే ఏమవుతుంది అనిపించింది చేసిన, ఏదో చాలామందికి తెలియకపోయినా ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10% కొంతమందికి అయితే తెలుసు ఓకేనా, 10% కొంతమందికి తెలిసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అది నా నేను పెట్టుకున్నా అట్లా మీరు కూడా ఏదైనా పెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నానా మీరు మెయిన్ థింగ్ మైండ్ తెలుసుకోవాల్సింది పేషెన్స్ అనేది చాలా ఉండాలి, ఒక ప్రతి యూట్యూబర్స్కి పేషెన్స్ అనేది చాలా ఉండాలి, ఇప్పుడే నేను వీడియో చేస్తే రేపే పాపులర్ అయిపోవాలనుకుంటే అది అవ్వని పని,
ఫస్ట్ మైండ్ లో పెట్టుకో. ఇప్పుడే వీడియో వేసి రేపే పాపులర్ అయిపోవాలంటే అసలు నీకు జరగదు కూడా. వెయిట్ చేయాలి. నేను 10,000 సబ్స్క్రైబర్స్ తాడానికి 8 మంత్స్ వెయిట్ చేసిన. 8 మంత్స్ 10,000 సబ్స్క్రైబర్స్ తాడానికి, 1 లాక్ సబ్స్క్రైబర్స్ తాడానికి ఓన్లీ 1 మంత్. 1 మంత్ లో 1 లాక్ కొట్టినా అంటే అర్థం చేసుకోండి, 10,000 ని 8 మంత్స్ తీసుకున్నా, 1 లాక్కి ఓన్లీ 1 మంత్ తీసుకున్నా. డిఫరెన్స్ ఎక్కడుంది? అరే నువ్వు చేసే పని పైన ఉంది. ఓకేనా, నువ్వు నేను రెగ్యులర్గా 5 అవర్స్ చేస్తా, రెగ్యులర్గా 5 అవర్స్ స్ట్రీమ్ చేస్తా, అసలు మిస్ అవ్వను. రెగ్యులర్గా 5 అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ నుండి ఇప్పుడు దాకా, సారీ 10,000 సబ్స్క్రైబర్స్ నుండి ఇప్పుడు దాకా 5 అవర్స్ రెగ్యులర్గా చేస్తా, ఒక్క రోజు కూడా వీడియో వేయకుండా ఉండింది లేదు. 1 లాక్ సబ్స్క్రైబర్స్ దాకా నేను ధీరంగా చెప్పుకుంటా, ఒక్క రోజు కూడా ఒక వీడియో అయినా కానీ ఒక లైవ్ అయినా కానీ మిస్ చేసిండే లేదు, అసలు మిస్ చేయలేదు. రెగ్యులర్గా లైవ్ చేస్తున్నా, రెగ్యులర్గా వీడియో చేస్తున్నా, అలా నాకు కాస్త డెడికేషన్ ఉంది, నేను చేస్తున్నా. అట్లా మీకు కూడా ఫస్ట్ యూట్యూబ్ పైన ఒక డెడికేషన్ అనేది ఉండాలి. యూట్యూబ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు ఏమైనా చేయగలరు, లేదంటే అసలు చేయలేరు. ఇంకోటి చెప్తా, లైఫ్లో మీకు ఇష్టమైన పని చేస్తే మాత్రమే లైఫ్కి అని ఒక అర్థం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే అందరు చెప్తున్నారు కదా, వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా, అన్ని వాళ్ళు చెప్పిన పనులు మీరు చేసేకపోయినారు అనుకోండి, ఏమి లేదు. అరే వాళ్ళకి వాళ్ళు చేయాలనుకున్నారు, వాళ్ళు చేసే కాలేదు, అది మీకు చెప్తున్నారు. మీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే దాని ఒక మోటివేషన్గా తీసుకొని చేయండి. మీకు దానిపైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఏదో చెప్పారు కదా చేసేకపోయినారు అనుకోండి, అస్సలు అవ్వదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పని పైన ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు నువ్వు ఇది అవ్వాలనుకో, ఇది అయ్యే తీరుతావు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు థింక్ చేయండి, ఇప్పుడు లాజిక్గా థింక్ చేయండి. ఇప్పుడు మీరు ఉన్నారు, లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఒకసారి బ్యాక్గ్రౌండ్ థింక్ చేయండి. మీరు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఒకేలాగున్నారు అంటే, ఇన్ ద సెన్స్ ఏదో హైట్ వెయిట్ అది కాదు, లైక్ మెంటాలిటీలో అర్థమైందా? ఇప్పుడు నేను అనుకుంటా లాక్డౌన్ స్టార్ట్ అయ్యే ముందు నా 10K సబ్స్క్రైబర్స్, లాక్డౌన్ అయిన తర్వాత నేను మంచిగా డెవలప్ అయినా, అట్లీస్ట్ ఏదో 10% డెవలప్ అయినా, అది నా డెవలప్మెంట్. ఆ విధంగా మీలో ఏదైనా ఒక చేంజెస్ ఉందని చూడండి. ఏదైనా చేంజెస్ ఉంటే ఓకే, చేంజెస్ లేదు అంటే మీకే అనిపిస్తుంది, అరే మనం ఏం చేసినాం రా. నేను ఇంకోటి చెప్తానా, నేను ఇది చదవడం వేస్ట్ అది ఇది ఆ పాయింట్ చెప్పట్లేదు, జస్ట్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా, చెప్పాలని చెప్తున్నా. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, 6th స్టాండర్డ్ చదువుతున్నారు, 6th క్లాస్ ఏదో చదువుతున్నారు, 6th క్లాస్ స్టార్టింగ్, ఇప్పుడు 1st డే స్కూల్కి వెళ్తున్నారు, 6th క్లాస్ లాస్ట్ డే, యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయింది, లాస్ట్ డే, స్టార్టింగ్కి లాస్ట్ డేకి కంపేర్ చేయండి, ఒక్క చేంజ్ కూడా ఉండదు. ప్రామ్ చెప్తున్నా నేను, ఓపెన్గా చెప్తా, చేంజ్ అనేది అస్సలు ఉండదు మీలో. ఏ మహా అంటే ఏంటంటుంది, అదే చదువుతున్నాడు, అరే మంచిగా చదివినాడు రా, ఒప్పిరా అని ఆ పేరు ఉంటుంది, దానికి మించి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఉందా నీకు, డెవలప్మెంట్ ఉందా? అరే చదవడం అనేది నేను చెప్తానా, చదివేది ఈరోజు చదివితే, ఈరోజు చదవకపోతే మళ్ళీ రేపు చదువుతాను, ప్రాంగా చెప్తాను. ఇప్పుడు 6th స్టాండర్డ్ నేను చదవలేదు అనుకోండి, 7th స్టాండర్డ్ మళ్ళీ చదవచ్చు, మంచిగా చదవచ్చు, మళ్ళీ 8th స్టాండర్డ్ డల్గా చదవచ్చు, మళ్ళీ 9th స్టాండర్డ్ మంచిగా చదవచ్చు, అట్లా రొటేషన్ ఉంటుంది. అదే లైఫ్లో ఒక కెరీర్ విషయానికి వచ్చి, లైఫ్ మ్యాటర్కి వచ్చినావు అనుకో, రొటేషన్ ఉండదు నీకు. ఒకే లైఫ్, లైక్ నువ్వు ఏమనుకున్నావు దాన్ని చేయాలి, చాలా కష్టపడాలి. కష్టపడకుండా ఈ యొక్క అంటే యూట్యూబ్లో ప్లాట్ఫామ్లో నేను సక్సెస్ అవుతా అంటే ఎవడు ఊరుకోడు, సక్సెస్ అయినా కానీ లాగడానికి చాలామంది ఉంటారు. దీంతో ప్రాంగా చెప్తున్నా కదా, 1 లాక్ బిలో చాలామంది ఉన్నారని అస్సలు అవన్నీ నమ్మకండి. నేను ఇదేదో అయితే చెప్పాలని చెప్పట్లేదు, ఖచ్చితంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎవరు అరే నాకే చెప్తున్నారా అనుకున్నారు అనుకోండి, నేనేం చేయలేదు. నేను 1 లాక్ బిలో నాకు ఎవరెవరు ఏమేమి ఎలా ఉంటారో నాకు తెలుసు, నేను అనుకున్న మైండ్లో ఉన్నారు అందరూ ఉన్నారు, నేను చెప్పను. నాకు ఎందుకు చెప్పాలయా, చిన్న పిల్లలు గొడవలయ్యా దాన్ని. ఎక్కడైనా ఏదో చిన్న చిన్న పిల్లలాగా అరే నాకు ఇది చెప్పిండు, నేను ఒక వీడియో చేయడం, అది మీరు చూడడం, సబ్స్క్రైబర్స్ అది ఎంటర్టైన్మెంట్గా చూస్తారు తప్ప సీరియస్గా ఎవరు చూడరు. ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్, కాంట్రవర్సీ మీరు ఏమైనా వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూస్తారు, సీరియస్గా అస్సలు చూడరు. మైండ్కి వేసుకోండి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్, అరే ఏదో కొట్లాడుతున్నారా అని ఎట్లు చూస్తారు తెలుసా? రోడ్లో ఇద్దరు ఫైటింగ్, యాక్సిడెంట్ అనుకోండి, ఏదో బండి గుడ్డేసిండో, ఎంత కామెడీగా చూస్తారు రోడ్లో, ఎంతమంది ఎందుకు చూస్తారు అనుకుంటున్నారు? ఏదో ఆపుతారంటున్నారా గొడవల్ని? అరే ఆపు ఆపు అని ఎవడా చూస్తూ ఉంటాడు గొడవల్ని, ఎందుకంటే దాంతో ఏదో ఇంట్రెస్ట్ ఉంది. అట్లా సేమ్ కాంట్రవర్సీ కూడా యూట్యూబ్లో క్రియేట్ చేసినావు అనుకో, నేను జస్ట్ చూస్తారు మాత్రం అంతే, నీకి అని సాల్వ్ చేయడానికి ఎవరు రాడు యూట్యూబ్లో. అట్లా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చిల్లర పనులు ఉంటారు, చిల్లర అంటారు కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేసుకుంటారు. నేనేం చేయలేదు, అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి కాంట్రవర్సీ క్రియేట్ చేసే ఛానల్స్, బట్ దాన్ని గురించి నేను పట్టించుకోను. నా గురించి నేను చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నా, మీరేమైనా ఛానల్ స్టార్ట్ చేసి మంచిగా డెవలప్ అవ్వాలనుకుంటే మీ యొక్క టాలెంట్, మీ యొక్క మెంటాలిటీ యూస్ చేసి డెవలప్ అవ్వండి. లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే ఫస్ట్ చెప్తున్నా, ఏ టైంలో ఏం చేయాలో దాన్ని చేయాలి. ఓకే, నేను చేయొచ్చు, అరే మనం నా 2nd PU మంచిగా చదివి అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఆ టైంకి స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ వచ్చేదో లేదో కూడా తెలియదు. ఎందుకంటే
ఇప్పుడే చాలా మంది ఫ్రీ ఫైర్ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఏ పేరైనా కొట్టండి ఛానల్స్ ఉంటాయి. విఘ్నేష్ గేమింగ్ అనుకోటండి వస్తుంది, ధనుష్ గేమింగ్ అనుకోటండి వస్తుంది. మీ పేరు పక్కలో గేమింగ్ అని యాడ్ చేసి కొట్టండి, పక్క ఒక ఛానల్ ఉండే ఉంటుంది. అట్లా మీ పేరు కొట్టి ఛానల్ లేదనుకోండి, మీరు చాలా అదృష్టవంతులు పక్క చెప్తున్నా. ఏ పేరైనా కొట్టండి, ఇష్టం వచ్చింది మోని గీని కాదని అజగ్గా ఏం వచ్చినా కొట్టండి, గేమింగ్ అని ప్లాస్లో కొట్టండి, పక్క మీ పేరు ఉంటుంది. అన్ని ఛానల్స్ క్రియేట్ అవుతున్నాయి. అన్ని ఛానల్స్లో ఇంతమంది కాంపిటేటర్స్లో ఆ టైంలో సక్సెస్ అయ్యి బయటికి రావడం చాలా కష్టం. నేను అనుకున్నా నన్ను యూట్యూబ్లోనే ఉండాలనుకుంటున్నా, యూట్యూబ్లోనే చేయాలనుకుంటున్నా. నేను పక్క నాకు ఎవరు చేయమని చెప్పినా నేను పట్టించుకోను, ఎందుకంటే ఇది నా లైఫ్ నేను చూసుకుంటాను. అర్థమైందా? అరే ఇడు చెప్పిండ్రు, అరే ఇడు చూడు యూట్యూబ్ చేస్తున్నాడు చదువుకోలేదు అంటే, నాన్న నేను ఓపెన్గా చెప్తా, నేను యూట్యూబ్ చేస్తున్నా నేను చదువుకోలేదు అంటే అందరిలాగుండా నాకు ఇష్టం లేదు. అర్థమైందా? నేను కాస్త డిఫరెంట్గా ఉన్నా చెప్తున్నాన్న, చదివి నేను ఇది చదవడం అనేది వేస్ట్ అది ఇది అని చెప్పి ఫస్టే చెప్పేస్తాను. మీరు ఆమెకి అట్లా తప్పుగా అనుకోకండి, చదవడం వేస్ట్ అని. చదివితే పేరు వస్తుంది, శాలరీ వస్తుంది, మంచిగా వస్తుంది, కానీ చేసే పనిలో సాటిస్ఫాక్షన్ రాదు. ప్రాంగ్గా చెప్తున్నా, చేసే పనిలో సాటిస్ఫాక్షన్ రాదు. అదే చదివినావు అనుకో, ఇంకొంతమందికి జాబ్స్ రావట్లేదు. జాబ్స్ రాకపోయినా ఏం చేస్తారు, వేరే కేటగిరీ ఉంచుకుంటారు. అలాంటి ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ అలా ఇలా యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి. ఎంతోమంది చదువుకున్నారు, చదువుకొని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్లో యూట్యూబర్ అయిపోయినాయి. చదువుకోవడం వేస్ట్, అక్కడ ఏముంది, కానీ ఉండాలి. మెయిన్ థింగ్ చదువుకోవడం అనేది ఉండాలి, బట్ అది సెకండరీ పెట్టుకోవాలి. ఆ విధంగా నేను చెప్తున్నాను, మీ ఇష్టమన్న యూట్యూబ్ ఛానల్ మీరు సక్సెస్ అవ్వాలనుకోండి, అది మీ పైన ఉంటుంది. మీరు కష్టపడి డెవలప్ చేసి రోజుకు ఒక కంటెంట్ వేసి ఎవరు చూసినా చూడకపోయినా నేను ప్రామ్గా చెప్తున్నాను, నా మాట్నమండి, 100 వీడియోస్ చేయండి. అరే బ్రో అవ్వదు పో బ్రో అంటే అది నీ పైన, నువ్వు నీకు నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నువ్వు చేయట్లేదు. 100 వీడియోస్ చేయండి, మంచి వీడియో, మంచి థంబ్నెయిల్, మంచి వీడియో, మంచి కంటెంట్ వేసి, మంచి ఇంట్రో చేసి, వీడియో వేసి 100 వీడియోస్ చేయండి. ఆ 100 వీడియోస్లో మినిమం 10 వీడియో వైరల్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ నచ్చుతుంది. ఇప్పుడే చెప్పేస్తున్నా, అవతల వాళ్ళపైన కంటెంట్ మాత్రమే ఇక, అరే ఇతను ఈ విధంగా చేసిండు, ఇతను ఈ విధంగా చేసిండు. ఇప్పుడు తెలుగులో టాప్ యూట్యూబర్స్ ఎవరైనా కానీ వాళ్ళ పేరు యూజ్ చేయడం, వాళ్ళ పేరు తమిళ యూజ్ చేయడం, అరే వీళ్ళగా అవ్వడం, వీళ్ళగా అవ్వండి, ఇతను ఈరోజు ఇదైంది రేపు అదైంది ఏదో జాతకాలు చెప్పినట్టు టీవీలో, అవ్వదు. అతని చేస్తే వాళ్ళకి పేరు పోతుంది, నీకు కాదు. నీకి అని సపరేట్గా వాళ్ళ వీడియో చూడట్లేదు, వాళ్ళ కోసం చూస్తున్నారు తప్ప నీ కోసం అక్కడ ఏం వీడియో చూడట్లేదు. నీ కోసం చూడాలంటే నీ ఓన్ కంటెంట్ ఫస్ట్ చేయి, నువ్వు నీ ఓన్ కంటెంట్ చేస్తే మాత్రమే నీ కోసం చూస్తారు, లేదంటే అసలు చూడరు. అది మెయిన్ పాయింట్, అర్థం చేసుకోండి. నార్మల్ మీరేమైనా ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ మైండ్లో ఉంచుకోవాల్సింది, మనం ఎవరిని నమ్మకూడదు, పేషెన్స్ కావాలి. పేషెన్స్ వచ్చిన తర్వాత మంచిగా ఏ కంటెంట్ చేయాలో తెలిసి ఉండాలి. ఎవరు ఏం చెప్పినా మైండ్లో పట్టించుకోకండి, ఫస్ట్ మైండ్లో ఉంచుకోండి. ఏటస్ చాలా మంది వస్తారు, తొక్కుండా పోతారు, చాలా చెడ్డగా తిడతారు. నాన్న థ్యాంక్ యూ, ఒక్క మాట థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. ఆడికి తెలివి లేదు, వాడు తిట్టిండు వెళ్ళిపోయిండు, ఆడి కోసం నువ్వు గొడవలు పడితే నీకు మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు గురించి మర్చిపోతావు. ఎందుకు నాన్న ఊరికే లైఫ్లో కూల్గా ఉంది, కూల్ వస్తాను, హ్యాపీ, హరాంగా ఉండాలన్నమాట. సో చలో అయితే వీడియో మళ్ళీ మనం అయితే ఒక కొత్త విడితో కలుసుకుని హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ మీకు అయితే ఎప్పుడైతే అట్లీస్ట్ నాకు తెలిసినైతే చెప్పింటా, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, 1 lakh బిలో ఎవరిని నమ్మకండి. నార్మల్ ఇంకంతే మిర్జాపూర్ డైలాగులు వస్తాయి, వెళ్ళిపోతారు, అయిపోతారు, అంతే ఇంకా తొక్కేస్తారు, తొక్కి పడేస్తారు, ఎక్కడ ఎక్కడ ఇరికి అలా అని చూస్తుంటారు. ఒక్కసారి ఇరికిస్తున్నారు అనుకోండి అయిపోయినట్టే, ఓకేనా? ఎప్పుడైనా నువ్వు పేర్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇరికిచ్చడానికి వస్తాడు, పేర్లో లేనప్పుడు ఒక్కడు రాడు ఇరికిచ్చడానికి. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమి లేదు కాబట్టి వాడు రాలేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే మాత్రమే ఎవరైనా వస్తారు, అది మాత్రం గ్యాప్ నించుకో, ఓకేనా? లైఫ్లో దాని గ్యాప్ నించుకో, ఇంకా నార్మల్ సింగ్ ఓపీ చలో. ఇంతే, మనమైతే ఇప్పుడే చెప్పేసినా నా స్ట్రీమ్లో ఏం అట్రాక్షన్ అనిపించిందో, అంటే నా ఛానల్ ఏం అట్రాక్షన్ అనిపించో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోద్దు. చలో ఏమిచ్చుగా మనం అయితే మళ్ళీ ఒక కొత్త ఉడితే మనం అయితే కలుసుకున్నాం. సో మిస్ అవుతూ ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏమంటే మా అన్నయ్య లైవ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అయితే నాకు తెలిసి DFG ఆర్మీ అన్న ఛానల్లో ఉంటుంది కదా, కాస్త లైవ్ చేస్తూ ఉంటాడు. ఏమైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, DFG ఆర్మీ అని వెళ్ళండి, ఆ ఛానల్ చూస్తే ఇప్పుడు లైవ్లో ఉంటాడు నాకు తెలిసి, వీళ్ళు చూస్తే సపోజ్ చేయాలంటే చేసుకోవచ్చు. చలో మళ్ళీ మనం అయితే కొత్త ఉడితే మనం అయితే కలుసుకున్నాం, చూసినా కూడా వచ్చి బాయ్.